నమస్తే, నా పేరు పట్లోల వెంకటరెడ్డి. నేను రోడ్డు ప్రమాదాలు అరికట్టడం మీద పనిచేస్తున్నాను. సో మన భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎలా అరికట్టాలి అనేది నా తపన. ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూడగానే రోడ్డు ప్రమాదాల వార్తలు దాదాపు తప్పకుండా ఉంటాయి. కారు బైక్ను గుద్దినట్టు, లారీలు ఆటోలు గుద్దినట్టుగా, బైకులు బైకులు ఉద్దుకోవడం లేదా లారీలు కూడా గుద్దుకుంటున్నాయి. మరి ఏంటి కారణం అని ఆలోచిస్తే చాలా చాలా చిన్న చిన్న పొరపాట్ల వల్లనే ఈ పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ చిన్న పొరపాట్లు సాధారణంగా చాలా మంది చేస్తూనే ఉంటారు. అయితే ఈ పొరపాటు చేసిన ప్రతిసారి యాక్సిడెంట్ జరగవు. ఉదాహరణకు సెల్ ఫోన్ తీసుకుంటే, సెల్ ఫోన్ మాట్లాడితే ఒక వ్యక్తి ప్రతిసారి సెల్ ఫోన్ మాట్లాడిన ప్రతిసారి యాక్సిడెంట్ జరగదు. కాబట్టి చాలా మంది యాక్సిడెంట్స్కి సెల్ ఫోన్ డ్రైవింగ్ సంబంధమే లేదనుకుంటారు. లేదా తాగి డ్రైవ్ చేశాడు అనుకుంటా ఒక వ్యక్తి, తాగి డ్రైవ్ చేసిన ప్రతిసారి యాక్సిడెంట్ జరగదు కాబట్టి ఈ తాగినందుకే యాక్సిడెంట్ అయినట్టు ఎలా అవుతుంది, ఇంకే కారణం వల్ల అవుతుంది అనుకుంటారు. కానీ ఈ యాక్సిడెంట్ అవాయిడ్ చేయాలి అంటే మనమందరూ ఖచ్చితంగా ఈ రూల్స్ అన్నీ పాటిస్తే దాదాపు యాక్సిడెంట్స్ ఏ అవు. మీరు 99% రూల్స్ అన్నీ పాటిస్తున్నారు అనుకోండి, అంటే 99% మీకు అసలు రోడ్డు ప్రమాదమే జరిగే ఆస్కారం ఉండదు. ఒకవేళ రూల్స్ ఖచ్చితంగా అన్ని పాటిస్తే మరి 1% ఇతరుల తప్పుల వల్ల జరగవచ్చు. మరి ఇతరుల తప్పులు మన చేతులు లేవు కదా అని మనం చేతులు ముడుచుకోకుండా ఇతరులకు తెలియటట్టుగా మనం కొంత సమయాన్ని లేదా కొంత డబ్బును ఉపయోగించి పెద్ద పెద్ద పాంప్లెట్స్ ఇలాంటివి, ఇప్పుడు ఈ పాంప్లెట్ ఉంది, సో ఇలాంటివి తయారు చేసి చెట్లకు పెడుతున్నాం. ఇంకా ఫ్లెక్సులు చేసి ప్రతి కాలేజీలో పెడదాం, ప్రతి స్కూల్లో పెడదాం, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు మెడికల్ కాలేజీలో కానీ, సో అన్ని విద్యా సంస్థలలో ఈ రూల్స్ డీటెయిల్గా ఆటోమేటిక్గా పెడదాం. సో ఇప్పుడు ఇతరుల తప్పుల వల్ల కూడా నా ప్రాణం పోవడానికి ఆస్కారం ఉండదు. అప్పుడు మరి ఈ రోడ్డు రూల్స్ అంటే పాటిస్తే ఖచ్చితంగా అరికట్టవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీరు ప్రతి రోడ్డు ప్రమాదం కనుక మనకి కొంచెం విశ్లేషిస్తే ఖచ్చితంగా అందులో తప్పులు కనబడుతుంటాయి స్పష్టంగా. మీరు చూడండి, ఉదాహరణకి రోడ్డు వంపులో ఓవర్టేక్ చేస్తూ ఎదురువైతికి ఇతరులు సరి కనబడక చాలాసార్లు యాక్సిడెంట్ అయి ఉంటుంది. అట్లాగే కొన్నిసార్లు చిన్న రోడ్డు నుంచి పెద్ద రోడ్డు పోవడం అంటే గల్లి నుంచి మెయిన్ రోడ్డు సడన్ ఎంటర్ అయిపోతారు. సో ఎంటర్ అయిన ప్రతిసారి యాక్సిడెంట్ అవ్వచ్చు చూడండి అక్కడ. కానీ అలా సడన్గా ఎంటర్ అవ్వడం వల్ల ఎప్పుడైనా మెయిన్ రోడ్డు సాధారణంగా ఎక్కువ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. సో మెయిన్ రోడ్డు వాళ్ళు సాధారణంగా కొట్టేసే ఛాన్సెస్ ఉంటుంది. సో గల్లి నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళేటప్పుడు మరి ఎవరు ఫాస్ట్గా వెళ్ళాలి, ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని ఆలోచిస్తే చిన్న రోడ్డు నుంచి అంటే గల్లి నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళేటప్పుడు మెయిన్ రోడ్డు వాళ్ళని వెళ్ళనివ్వాలి. వాళ్ళు టక్కున ఆగుతాగలే బ్రేక్ చేసుకుంటారని సడన్గా ఎంటర్ అవడం వల్ల చాలామంది ఈ మెయిన్ రోడ్డుకి ఎంటర్ అయ్యేటప్పుడు చనిపోతుంటారు. సో ఈ తప్పు కూడా వీళ్ళకి అర్థం కాదు. ఇంకా తప్పులు తీసుకుందాం. గ్యాప్ ఇవ్వడం అంటే ముందు మీరు బస్సు వెనకాల పోతున్నారు, ఒక ఐఐటి స్టూడెంట్ బస్సు వెనకాల పోయి వెళ్ళి బస్సు సడన్గా ఆడడం వల్ల గుద్దుకొని చనిపోయాడు. ఇన్సిడెంట్లో ఐఐటి అండ్ స్టూడెంట్ అంటే మరి చాలా బ్రిలియంట్ అయి ఉంటాడు, అంటే మ్యాథ్స్లో అతను సైన్స్లో కానీ ఉండొచ్చు. కానీ మరి బస్సు వెనకాల గ్యాప్ ఇవ్వాలి అన్న విషయం ఆయన తెలియదు. మరి ఎవరు చెప్పాలి బాధ్యత ఎవరిది, పాటే వాళ్ళు వాళ్ళ ఇష్టంలో కొంత ఉంటుంది. అంటే చాలామంది బ్రోకర్స్ ద్వారా తీసుకుంటూ ఉంటారు లైసెన్స్ బడి గురించి అంతగా. ఎప్పుడో ఒకసారి లైసెన్స్ అప్పుడు చదువుతారు, మళ్ళీ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది గుర్తుండాలంటే ఏం చేయాలి మనం, ప్రతి చూడబెట్టాలన్నమాట, బోర్డు ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. ప్రతి బస్సు వెనకాల కూడా 50 feet కానీ 25 feet కానీ అంటే స్పీడ్ని బట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చేయకపోతే మరి ఇట్లా సడన్గా ఆగితే బస్సు ఆగొచ్చు, ఆగితే గుద్దవచ్చు, గుద్దితే చనిపోతారు. బస్సు సడన్గా ఆపే ఆస్కారం ఉంటుంది, లేదా కాస్త వెనక కూడా రావచ్చు అన్న విషయము ప్రతి బస్సు వెనకాల మనం రాసి మనం పెట్టవచ్చు. అటే వాళ్ళు కొంతమంది రాస్తున్నారు, అట్లే మనం కూడా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్గా మనం కూడా రాసి పెట్టామనుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సరే కొన్ని వందల కాదు, వేల మంది చూస్తారు, లక్షల మంది చూస్తారు, మాట్లాడుకుంటారు, తర్జన భర్జన చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కొంతమంది నాశనం వాళ్ళు ఉంటారు, ఏం చేసినా మనం చేసేవాడు చేస్తూనే ఉంటాడని నాకు ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు చాలా మంది. నిజానికి ఏం చేస్తున్నా అంటే ఈ ప్రపంచం మానవ సమాజం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం మానవుల్లో ఈ ఆప్టిమిస్ట్ పెసిమిస్ట్లు అంటారు, ఈ ఆప్టిమిస్ట్ల వల్ల ఈ అద్భుతమైన జరుగుతుంది. నేను మళ్ళీ మాట్లాడతాను.